కోసం మరి ఆయన నాలుగు మాటలు మాట్లాడేంత సేపు మనం ఎక్కడో అక్కడ ఉండాలి. దయచేసి మరి సరే ఇక్కడ నాలుగేళ్ళు కాదే మాట చెప్పండి సార్, ఎందుకంటే నాలుగేళ్ళ సంధి గత ఐదారు ఏళ్ళ సంధి ఇక్కడనే చేస్తా ఉన్నాం అప్పటి సంధి సార్ కోసం ఎదురు. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము వేరే విధంగా మాట్లాడడానికి సారే ప్రజల మనిషి అనునిత్యం తన జీవితాన్ని త్యాగం సేవ కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి. అందుకోసానికి దయచేసి హనుమంతానికి ఈ రోజు ఇక్కడి నుంచి సభా వేదిక ఇన్ని రోజులు అంటే అక్కడిక్కడ కొంచెం అదుపుతప్పి ఉన్నాం. మరి ఎప్పుడు కూడా మన పాలన మన రాజ్యం వచ్చింది కాబట్టి దయచేసి సార్ ఇక్కడి నుంచి గత ఐదు అయితే మేము ఫిబ్రవరి 15 వచ్చిందంటే గొప్ప పండుగ సార్. దీనికి ఈ శంకరంపేటలో మేము చాలా ఐదేళ్ల సంధి చేస్తున్నాం కానీ సరైన మాకు గుడి లేక చాలా ఇబ్బందులు అంటే ఇక్కడ వచ్చేటువంటి జనాలు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. దయచేసి మీరు ఎందుకంటే అన్న మాట తప్పరు కాబట్టి మేము ఇంతసేపు కేవలం మీ పిలుపు కోసమే ఇక్కడ ఇంతసేపు కూర్చున్నాం. దయచేసి మీరు ఈ వేదిక నుంచి మాకు ఎందుకంటే మేము ఒక ఇంతమంది ఎందుకంటే 2-3 వేలకు పై చిరుకు మంది ఉన్నాం సార్ ఇక్కడ. దయచేసి మీరు వచ్చేటికి మళ్ళీ మా మందిరంలో కొబ్బరికాయ కొట్టేటట్టు మరొక చిన్న ఆశీర్వదించి ఒక మాట ఇచ్చి మోహన్ నాయక్ ఎందుకంటే రాత్రి పగలు ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చే స్కాలర్షిప్ పైసలు పెట్టి కూడా మొదటి కొబ్బరికాయ కొట్టింది సార్ ఇక్కడ. అందుకోసానికి మీరు దయచేసి ఇక్కడ మాకైతే ఒక ఎకరం జాగా మేమైతే ఏదంటే దయచేసి మీరు కొంచెం ఎందుకంటే మీరు చెప్పింది చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి ఈ భక్తి ప్రాగారం నుంచి అడుగుతున్నాం. మాకు ఒక ఎకరం జాగుంటే వచ్చేటికి మేము ఇక్కడనే బ్రహ్మాండంగా బంజార కుటుంబ సభ్యులతో చేసుకుంటాం సార్. ఇదే మా విన్నపం, వేరే ఏం లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. జగదాంబ మాతాకి జై, సేవలాల్ మహారాజ్ కి జై. ఈసారి బ్రహ్మాండంగా నియోజకవర్గం మొత్తం కూడా అన్ని మండలాల్లో కూడా మెదక్ టౌన్ లో కూడా సేవలాల్ జయంతి చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం. మరి ఇక్కడ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం సేవలాల్ జయంతి జరుపుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా గమనించాలి, పెద్దలు గౌరవనీయులు సీన్ నాయక్ గారు, పెద్దలు గౌరవనీయులు గణేష్ నాయక్ గారు, పెద్ద మనుషుల పేరు చెప్పింది అశోక్ నాయక్ ఎట్లైనా వస్తారు పిల్లలు కమిటీ మెంబర్స్, రవిచంద్ నాయక్ గారు, అశోక్ నాయక్ గారు, మైపాల్ నాయక్ గారు, మోహన్ నాయక్ గారు, గోపాల్ నాయక్ గారు, మాంగ్యా నాయక్ గారు, తారియా నాయక్ గారు, ఇక్కడికి విచ్చేసిన మా ఏం చెప్పాలా మా కుటుంబ సభ్యులు మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మొట్టమొదలు మీ అందరికి కూడా నా కంఠం నూపిరిండే వరకు మిమ్మల్ని మర్చిపోను. ఎందుకంటే మా అబ్బాయిని ఊహించని విధంగా అన్ని తాండలల్లో మెజారిటీ ఓట్లు డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేయడం వలన గెలుపు మీకే అంకితం. మీలో ఒకరిగా మీకు ఎప్పుడు సమస్య ఏ సమస్య వచ్చినా కూడా అది నా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి కూడా నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే మా సోదరులు కోరినట్టు గుడికి నా తరపు ఏం కావాలో మీరే చెప్పండి, దానికి ఇప్పుడే ఇమీడియట్ గా అంగీకరిస్తా. ఎక్రమ్ గారు జాగరేమో ఆపెక్కరే ఉందన్నారు, అది ఎక్రమ్ కన్ఫర్మ్. డబ్బులు నా తరపున ఎంత మీరు కోరితే అంత నో అనకుండా తప్పకుండా ఇక్కడనే శాంక్షన్. అవన్నీ కాదు, నీ నోటికెళ్ళి చెప్పు, నువ్వు నాకు తెలియదు కదా మీరు ఏం ప్లాన్ చేసిండ్రు ఎట్లా చేసిండ్రు చెప్పు. ఒక ఇంత అనేది ఇస్తే నేను సంతోషం అంటే నేను ఇస్తా. ఆల్రెడీ ఇప్పుడు కాదు గతంలో కూడా నేను ప్రతి తాండకి ఇచ్చిన, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు కావాలంటే కనుకోవచ్చు ఎంతో అంత ఎంతమంది కాండలు కూడా ఇచ్చిన ఎక్కువ అంటే అక్కడ మన ఏం నాకు తెలిసిన అనుకో పోచంపాల గుడికి ఎక్కువ పైసలు ఇచ్చిన, అది చాలా పెద్ద గుడి కట్టారు. మిగతా వాళ్ళకైతే 25 వేల నుంచి తీసుకుంటే 50 వేల వరకు ప్రతి గుడికి ఇచ్చిన. మొన్న మా అబ్బాయి మరి వీళ్ళందరూ కూడా రాజిరెడ్డి ప్రభాకర్ ఇక్కడ ఉన్న వాళ్ళు నరేందర్ మన గోపాల్ రెడ్డి
ఈ పెద్ద మనుషులు అంతా కలిసి కూడా మరి మన తాండా వాసుల మీద బాగా ప్రేమ ఉంది, మరి ఏం చేసిండ్రో నాకు తెలియదు కానీ 50 లక్షలు ఇప్పించిండ్రు కొత్త మా అబ్బాయితోని అన్ని తాండాల కొల్లి చక్రంపేట మండలం. నేను మిగతా మండలాల గురించి చెప్పట్లేదు, నేను తాండా కుటుంబ సభ్యులను ఎప్పుడు కూడా మర్చిపోను, నా కంటం లోపిరుండవరకు ఎప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ ఆశీర్వాదంతో మరి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవడానికి కారణం ముఖ్యంగా మీరే తాండలే కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకు ఎక్కువ ఆలోచించి చెప్తే నన్ను మళ్ళీ తట్టుకునేట్టు ఉండాలి, నాకు ఉండే గుండే మళ్ళీ నాకు హార్ట్అటాక్ వస్తుంది. అందుకు రాజశేఖర్ చెప్పి రాజశేఖర్ తో చెప్పి సార్ చెప్పాను సర్పంచ్ సార్ చెప్పు 10 లాక్స్ అన్నట్టు 10 లాక్స్ ఇమీడియట్ ఓకే. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్తే మీరు ఎట్లా పని స్టార్ట్ చేస్తుంటే లక్ష 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 ఇస్తుంటాం, మీ పని ఆగకుండా చూస్తాం. ఆ 10 లాక్స్ నేను తప్పకుండా ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అవన్నీ దేవుడు సేవల దేవుడు చూసుకుంటాడు, తర్వాత ఏదైనా ఉంటే చూస్తాం. ఫస్ట్ మూమెంట్ అయితుంటే నడుస్తుంటది ఓకే. అంతే ఐక్యం అనుకుందాం, మాటల్లో కాదు మేము చేతల్లో ముందు పోయేటోళ్ళము, మాటల మంచులం కాదు కాబట్టి మాటలు ఎప్పుడు నేను చెప్పా. మీకు ఏ కష్టం వచ్చినా నా కష్టంగా పరిష్కరిస్తాను. మరోసారి నా తాండా ప్రియమైన కుటుంబ సభ్యులకు నా ప్రియమైన సోదర సోదరి మళ్ళకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై సేవాలాల్ మహారాజ్ కి, జై జగదాంబ మాతాకి.